మద్యంపై పన్ను రేట్లో మార్పులు చేస్తూ మరోమారు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాట్ అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లలో హేతుబద్ధత కోసం ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో వాట్ అదనపు ఎక్సైజ్ డ్యూటీలో హేతుబద్ధత ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ వెరైటీలపై 5 నుంచి 12% మేర ధరలు తగ్గే అవకాశం ఉండగా ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20% వరకు ధరలు తగ్గనున్నట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం రాష్ట్రంలో నాటుసారా తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37% మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. మద్యం స్మగ్లింగ్ను అరికట్టేందుకే రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మద్యంపై పన్ను రేట్లో మార్పులు చేస్తూ మరోమారు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాట్ అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లలో హేతుబద్ధత కోసం ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో వాట్ అదనపు ఎక్సైజ్ డ్యూటీలో హేతుబద్ధత ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ వెరైటీలపై 5 నుంచి 12% మేర ధరలు తగ్గే అవకాశం ఉండగా ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20% వరకు ధరలు తగ్గనున్నట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం రాష్ట్రంలో నాటుసారా తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37% మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. మద్యం స్మగ్లింగ్ను అరికట్టేందుకే రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.